హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో ఎట్లాంటి సంస్కరణలు చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ఇక కొత్తగా చెప్పుకునే పని లేదు. ఆయన దిగిపోయిండు. ఆయన బెంచ్ మార్కులు ఏవేవైతే ఉన్నాయో, అంటే ఒక తన ఏమంటారు మానస పుత్రికగా విద్యా వ్యవస్థను ఎట్లా తీర్చిదిద్దాడో గతంలో నేషనల్ మీడియాతో సహా పార్లమెంట్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాలని, విద్యా సంస్కరణలు మిగతా రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకునే స్థాయిలో ఎలా సంస్కరించారో చూసినాం కదా. అయితే ఇప్పుడు ఆ సంస్కరణలను మాయం చేసే క్రమంలో ఈ కూటమి సర్కార్ అంతకు మించి ఇంకా సంస్కరిస్తామని చెప్పి చెప్తున్నా కూడా ప్రతి దశలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కును స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు అన్నమాట. దానికి ఇప్పుడు నారా లోకేష్ బ్రాండ్ అంబాసిడర్గా మారింది. నిన్న ఒక స్కూల్ ఇన్స్పెక్షన్కి వెళ్తే పిల్లలు ఏం మాట్లాడినరు, వాళ్ళు ఏం చెప్పారు అన్నది ఒకసారి చూద్దాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి హయాంలో పెట్టిన ఇంటర్నెట్, బుక్స్, టేబుల్స్, స్కూల్ అట్మాస్ఫియరు, డిజిటల్ బోర్డు, ఇంకా పిల్లల మధ్యలో కూర్చొని షో చేసే ప్రయత్నం అన్నమాట నారా లోకేష్. ఇంకా ఇట్లా డ్రామాలు అన్నమాట. ఇదంతా ఎవరు చేసిర్రు? మనమే చేసినాం కూటమి సర్కార్లో. మొత్తం 70 రోజులలో వచ్చిన అద్భుతాలు అన్నమాట ఇవి. గతంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేయకుండానే ఇట్లా పిల్లలు ఇంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలే, పిచ్చి పిచ్చి కథలు పడుతున్నారు. సిబిఎస్ఈ టోఫెల్ అని చెప్పి ఏవేవో రకరకాలు అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడతారు అన్నమాట. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే ఉండ నాలుగు పోయింది. దీనివల్ల ఏమవుతుంది ఏమో, మన పిల్లలంతా కూడా మొత్త బాలే తయారవుతారు. తెలంగాణలో తమిళ 40 ఏళ్ల విజనరీలో ఆయన తెలుసుకున్న విషయం అన్నమాట. ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని చెప్పి ఇటు తెలుగుకు కాకుండా అటు ఇంగ్లీష్ కాకుండా మొద్దబాలు అయిపోతారు మన పిల్లలు, మన భావితరం అని చెప్పి విన్నారు కదా. నేను చెప్పింది కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇట్లా మాట్లాడతాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడికి పంగనామాలు పెట్టే, నాన్న సారబుడ్డికి ముందుకు తీసుకొచ్చే, నాణ్యమైన మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా డోర్ డెలివరీ చేసేదానికి శ్రీకారం చుట్టే ఇవి అన్నమాట చంద్రబాబు సంస్కరణలు. ఈరోజు ఇక్కడ చూడండి, తల్లికి వందనం బిడ్డలకు పిండం. డుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ జామగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, 40 మందికి పైగా విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. అరకు ఏరియా ఆసుపత్రికి చేరుకున్న 20 మంది విద్యార్థులు. ఇదొక్కటే కాదు, మోస్ట్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో నడిచే IIIT నూజివీడ్లో కూడా ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఏ రోజన్నా ఇట్లాంటి ఘటనలు కనిపించినాయి? ఒక్కసారి ఆలోచించండి. అంటే విద్యారంగాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండో ఆ చిత్తశుద్ధి సంగతి పక్కన పెడితే వీటిని మూయించకుండా ఉంటే చాలు బాబు గారు అని అడుగుతున్న ప్రజలు. వీటిని నిర్వీర్యం చేసి ఇట్లా ఫుడ్ పాయిజన్ కేసులు ఇవన్నీ అయితే ఏమైతే నెక్స్ట్? మీ గవర్నమెంట్ స్కూల్ వద్దు దండం అని చెప్పి పెట్టేసి ఎక్కడ పోవాలి మనం? నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం ఇవే కదా మన కులపోల కాలేజీలు, మన కులపోల స్కూళ్ళకు దోచిపెట్టాలి మనం ప్రజాధనాన్ని. ఇందులో భాగంగా నిన్న నారా లోకేష్ పోయి పిల్లలు అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. విద్యారంగాన్ని సంస్కరిస్తారా సార్? దేశంలో 1గా చేస్తామన్నారు. కొత్తగా 1 చేసేది ఏం లేదు, ఆల్రెడీ టాప్ పొజిషన్లో పెట్టిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే చాలు నీరు గార్చే ప్రయత్నం చేయకుండా. ఇగో నిన్న ఫోటోలు, బడిబాట కార్యక్రమంలో భాగంగా విశాఖలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించాను. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాను, విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడాను. పాఠశాలలో ఆటస్థలం అస్తవ్యస్తంగా ఉందని గుర్తించాను, క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాను.
మధ్యాహ్న భోజనం ఎలా ఉందని ఆరా తీశాను. పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గమనించాను. పాఠశాలలో తాగునీరు అందించడంతో పాటు మరుగుదొడ్లలో నీటి సరఫరా మెరుగుపరచాలని ఆదేశించాను. ఇగో ఇట్లాంటి బురుజగుంటలను ఇట్లా చూపిస్తూ ఈ పచ్చపత్రికలకు, పచ్చ ఛానళ్లకు, ఈ రోత ఛానళ్లకు స్టఫ్ ఇచ్చే ప్రయత్నం చేసిండనమాట ఆయన. ఇవే బాత్రూంలను, ఇవే టాయిలెట్లను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారులో ఏం చేస్తుండే తెలుసా? టీచర్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు ఫోటోలు తీసి అదేదో వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు. వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తే వాటిని విద్యాశాఖ, డీఈఓ, కలెక్టర్ వీళ్ళందరూ పర్యవేక్షిస్తూ ప్రతి నిమిషం అలర్ట్గా ఉండేలాగా చేయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఈ టాయిలెట్లను వీటిని కడిగించేదానికి, స్కూళ్ళల్లో నాణ్యమైన భోజనం పెట్టించేదానికి అమ్మఒడి కింద మొత్తం 15,000 ఇస్తే అందులో 2,000 రూపాయలు ప్రతి కుటుంబం, ప్రతి తల్లి బాధ్యతగా ఆ స్కూల్కు ఖర్చు పెట్టాలి. అట్లా పెట్టినప్పుడు ఏమైందంటే మన జేబులోంచి డబ్బులు పోతుంటే బాధ్యత మనమే తీసుకుంటాం కదా. పేరెంట్స్ కమిటీ అని పెట్టి స్కూళ్ళల్లో పర్యవేక్షించటోళ్ళు. అందుకే అద్భుతంగా ఉండేవి, ఎక్కడ కూడా చిన్న ఇష్యూ రాలే. మరి వచ్చే ఈ 2 నెలల్లోనే ఇవన్నీ ఎందుకు వెలుగు చూస్తున్నాయి అంటే, టీచర్లు నారా లోకేష్కు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేది ఏంటంటే బాత్రూంలో ఫోటోలు తీయమన్నారు సార్ మమ్మల్ని, మా బాధ్యత అదా అంటే మీ ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా, అది తప్పు, మీరు దాని నుంచి పక్కకు పోండి. వార్డు వాలంటీర్లు, సచివాలయ వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళతోనే తీయిస్తాం అని చెప్పి వాళ్ళ మీద మోపారు. అసలు వాళ్ళదేమో రెవెన్యూ శాఖ, పెన్షన్ల పంపిణీ, ఇతరత్ర కార్యక్రమాలు చేయాల్సిన వాళ్ళని తీసుకొచ్చి స్కూళ్ళల్లో. అసలు ఏం కాన్ఫ్లిక్ట్ ఇది? స్కూళ్ళల్లో ఉన్న నుంచి బాధ్యతలు తప్పించి బయటలో తీసుకొచ్చి ఇవన్నీ చేయమంటే ఎవరు చేస్తాడు? ఇది సంస్కరణ అన్నమాట. ఇప్పుడు కాదు, ఏమన్నా అంటే మాట్లాడితే 95 నాటి CBN 1 చూపిస్తా, మన్ను మశానం అంటుంటారు కదా. అప్పట్లో ఏం చేసిందంటే మొత్తం ప్రైవేటు విద్యా సంస్థ, ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నిటి నుంచి కైంకర్యం చేసేసి మొత్తం ఎక్కడికక్కడ స్కూళ్ళను మూయించేసి 100లో ఉంటుండే అప్పట్లో గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు, స్టాఫ్ అన్నిటినీ నిర్వీర్యం చేసి ప్రైవేట్ స్కూలు, నారాయణ శ్రీ చైతన్య ఎప్పుడు మొదలైనవి? సరిగ్గా మిలీనియం సెంచరీ అంటే 2000 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి 24 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయలు పేరెంట్స్ ప్రజాధనాన్ని 1,000 కోట్ల రూపాయలు దోచేసి ఇప్పుడు ఇదే ప్రభుత్వానికి, ఇదే పార్టీకి ఫండింగ్ చేసేదాకా వచ్చిందనమాట. ఎట్లకెళ్ళి వస్తాయి డబ్బులు? జనం ముక్కుపిండి పిండి వసూలు చేస్తేనే కదా. అదేదో జగన్ ఏమో తల్లిదండ్రుల జేబుల్లోంచి 1 రూపాయి ఖర్చు పెట్టకుండా విద్యా వైద్యాన్ని డోర్ డెలివరీ చేస్తేనేమో, అది తప్పు. ఇంకా అనుభవించండి, చేయగలిగేదేం లేదు. ఇది కూటమి సర్కారు బ్రాండ్ ఇమేజు, నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు చూపించేదానికి సంధానకర్త, ప్రచారకర్త అయిందని చెప్పడం మా ఉద్దేశం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.